हाई फ्रेंड्स, मैं नाम वैटी रेड्डी, मैं चूसा वैटीएम रेड्डी फार्मिंग चैनल। फ्रेंड्स, मैं टॉपिक वे 6 नवंबर 2022 यह रंग कोल्लू विजय साधिस्टी मैं इप्ड वीडियो चुदा। वीडियो स्टार्ट मुझे मैं टीम मेंबर्स अंदर नीचे अपटेलागे रिक्वेस्ट अदे मे अंदर तेस एवर मैं चाने फस्ट टाइम विजिटो एवर मैं चाने वाले सब्सक्राइब चुस्को इतना कंपलसरी सब्सक्राइब चुस्को पक्ने बेल प्रेस एंकं मैं चाने रेग्युर् ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు ఇలా అన్ని రకాల వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి। కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది। కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఫస్ట్ మనం నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం। ఈరోజు నక్షత్రం వచ్చేసి రేవతి। ఈరోజు రేవతి నక్షత్రం అన్నమాట। यह नक्षत्र में यह रंग को ये रंग कोल मेघ मैं फस्ट चुदा। इकड़ नेमली नक्षत्र में नेमली अने को डैगन ओड़ी अलागे पच्चकाकी डैगन पिंगला ओड़ी कोड़ने पिंगला डैगन ओड़ी अलागे गौड़ पिंगला अने का ओड़ी अलागे काकी डैगन पिंगला కోడిని ఓడిస్తుంది। ఇది ఈ నక్షత్రంలో అంటే రేవతి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు అన్నమాట। అలాగే ఇక మనం జాముల విషయంలోకి వెళ్దాం। ఈ రోజు ఫోటోలతో కూడా పెట్టాను అన్నమాట। నేను ఫస్ట్ గెలిసే రంగుల యొక్క పేర్లు చెప్తాను, అలాగే ఇక నెక్స్ట్ వాటి యొక్క ఫోటోలు కూడా వస్తాయి। కాబట్టి ఎవరైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళు క్లియర్గా చూసుకోండి। ఫస్ట్ పేర్లు వస్తాయి, తర్వాత ఫోటోలు వస్తాయి। దానికంటే ముందు నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం। మనం ఆడే దెబ్బలాటలో కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్। కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా మన కోడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కోడి ఏ రంగు, ప్రెజెంట్ ఏ రంగులు గెలుస్తుంది, ఈ మూడు విషయాలు తెలుసుకుని దెబ్బలాటకు దిగితే చాలా చాలా మంచిది। ఓకే, మన టాపిక్లోకి వెళ్దాం। ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు, ఉదయం 6 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి పచ్చకాకి డేగలు లేదంటే గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు। కనుక మనం ఇక్కడ ముసుకి కంపల్సరీ పచ్చకాకి డేగలు కానీ గట్టి కాకి డేగలు కానీ పెట్టుకుంటేనే విజయం అనేది సాధించగలం। అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిసే రంగులు, చూపులకు గెలిసే రంగు చెప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన డేగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, అలాగే బాగా పసిమిగల కాకుల తర్వాత ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మాక్సిమం చూపులకు గెలిసే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి। ఫస్ట్ వీటి యొక్క ఫోటోలు చూడండి, మీకు పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల సేతువాలు ఇలాంటివి ఈ రంగులు మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మాక్సిమం గెలిసే అవకాశం ఉన్న రంగులు। కనుక మనం ఈ రంగులను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించగలం। కానీ మనం ఈ రంగుల్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే విజయం అనేది సాధిస్తాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఓడిపోయే రంగుల గురించి చెప్తాను। చూడండి చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి శుద్ధ నెమల్లో, కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెర్లు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది। అలాగే ఈ రంగుల యొక్క ఫోటోలు, ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే ఇలా ఉంటాయి అన్నమాట, తెల్ల నెమల్లో, కోడి నెమల్లో, తెల్ల కక్కెర్లో, కోడి నెమల కక్కెర్లో, అలాగే కోడి పింగళాలు, మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా నీకు ఫస్ట్ చెప్పాను కదా గెలిసే రంగులు, ఆ రంగుల మీద ఈ రంగులన్నీ కూడా ఓడిపోతాయి। కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళకి మనం ఫస్ట్ చూపించిన విధంగా పచ్చకాకి డేగలను లేదంటే గట్టి కాకి డేగలను వాటిని కనుక పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం అన్నమాట। వాటిని కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే రంగుల మీద, ఈ స్క్రీన్ మీద కనిపించే రంగుల మీద పెట్టుకుంటే కంపల్సరీ నో డౌట్ అనమాట కంపల్సరీ విజయం అనేది సాధించగలవు। ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి ఇక్కడ పిచ్చుకమైన గౌన్ నెమల్లు, పిచ్చుకమైన గౌన్ నెమల్లు లేదా గౌన్ నెమల్లు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు। కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుక్కి పిచ్చుకోని గౌన్ నెమలు కానీ పెట్టుకుంటేనే కంపల్సరీ విజయం అనేది సాధించగలం।
అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు లేకపోతే ఇక్కడ చూపులు గెలిచే రంగులు చూడండి. ఎర్ర పశ్చిమ గల నెమలి పింగళాలు, ఎర్ర పశ్చిమ గల నెమలి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే నేను ఓడిపోయే రంగుల తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ రంగులు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఈ విధమైన రంగుల్ని గౌడ్ నెమలను, ఎర్ర పశ్చిమ గల గౌడ్ నెమలను, శుద్ధ నెమలను, నెమలి డేగలను, మీకు కారణంలో కనిపిస్తుంది కదా నెమలి డేగలను, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి వాటిని ఈ రంగులను పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించగలమన్నమాట. ఇంకొకసారి చూడండి, మీకు స్క్రీన్ మీద డీటెయిల్గా గౌడ్ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌడ్ నెమళ్ళు, అలాగే శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా మనకి చూపులకు గెలుస్తాయి అనమాట. ఈ రంగులు మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయి రంగులు, ఓడిపోయి రంగులు చూద్దాం. ఇక ఓడిపోయి రంగుల విషయానికి వస్తే నల్లకట్టు రసంగులు, బూడిది రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అలాగే మనం ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే ఇక ఫోటోలు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ రకమైన కోళ్ళు, ఈ రకమైన రంగులు ఉన్న కోళ్ళు అన్నీ కూడా గౌన్ నెమళ్ళ మీద, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళ మీద, నెమళ్ళ మీద, నెమలి డేగల మీద, ఇలాంటి వాటి మీద మ్యాక్సిమం ఓడిపోతాయి ఈ రంగులు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి బాగా కోడి చూపుగల డేగలు లేదంటే బాగా కోడి చూపుగల రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక ఇక్కడ మనం ముసుక్కి కోడి డేగలను కానీ లేదంటే కోడి రసంగులు కానీ పెట్టుకోవాలి. అలాగే ఇక వాటి తరువాత కోడి డేగలు, కోడి రసంగుల తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి బాగా కోడి చూపు గల మిరప పండు డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే వాటి రంగులు. మనం ఓడిపోయే రంగులు చూసే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూడండి. గెలిచే రంగుల యొక్క ఫోటోలు ఈ విధంగా ఉంటాయి. ఈ రకమైన కోళ్ళు అన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, కోడి డేగలు, అలాగే మిరప పండు డేగలు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, అలాగే కోడి నెమల కక్కెరలు, కోడి నెమళ్ళు, వాటితో పాటు శుద్ధ డేగలు, ఈ రంగు మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉన్న రంగులు. వీటన్నిటికీ కూడా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలా. అలా తెలుపు ఉంటేనే మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది. అలా తెలుపు ఉన్న వాటిని పెట్టుకోవాలి. ఈ రంగులను కూడా మ్యాక్సిమం వేటి మీద పెట్టుకోవాలంటే ఇంకా ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికీ సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, అలాగే 9 వన్నె కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఈ రంగుల యొక్క ఫోటోలు చూద్దాం చూడండి. ఫస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇలాంటి రంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలు, బాగా పశ్చిమ గల కాకి నెమళ్ళు, అలాగే గట్టి కాకులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట టైమింగ్స్లో. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు, కాకి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను,
కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కాకి నెమళ్ళ తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి తొమ్మిది వన్య కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మేళాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉంది. రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అనమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం ఓడిపోయే రంగులు చూసే ముందు ఫస్ట్ వాటి యొక్క ఫోటోలు చూద్దాం. ఫోటోలు విషయానికి వెళ్తే మీకు స్క్రీన్ కనిపిస్తుంది, చూడండి వాటి యొక్క ఫొటోస్ ఇలా ఉంటాయి అన్నమాట. పైన కనిపిస్తుంది కదా కాకినెమలు, కాకినెమలకు లైట్గా తోకలు తెలుపుంది. అలాంటి కాకినెమలు అని పెట్టుకోవచ్చు, లేదంటే మీకు కింద కనిపిస్తుంది కదా పచ్చ కాకినెమలి, ఎలాంటి తెలుపు లేదు అలాంటి దాన్ని పెట్టుకున్నా కూడా విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ గట్టి కాకులు, అలాగే తొమ్మిది వన్య కాకులు, వాటితో పాటు మీకు స్క్రీన్ కనిపిస్తుందండి కోడి కాకి. కోడి కాకి కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది. ఈ రంగులన్నింటిని కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి చింత పిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, అలాగే డేగ పింగళాలు, పసిమిగల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. అలాగే ఇక మనం వీటి యొక్క ఫోటోల విషయానికి వద్దాం. వీటి యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ రకమైన రంగులు, ఈ రకమైన రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ పశ్చిమగల సేతువాలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గోధుమ రంగు పింగళాలు, గోధుమ రంగు పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇంటి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే వాటి తరువాత మనం చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుకి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, అలాగే చింతపిక్కల డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఓడిపోయే రంగులు చూసే ముందు మీకు స్క్రీన్ మీద గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూడండి, గెలిచే రంగులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రకమైన రంగులన్నీ కోడి పింగళాలు, కోడి మైలాలు, అలాగే గోధుమ రంగు పింగళాలు, మూలంగా అనిపిస్తుంది కదా గోధుమ రంగు పింగళాలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఈ రకమైన రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటేది పక్కనే ఇప్పుడు ఓడిపోయే రంగులు వస్తుంది చూడండి. ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి నెమళ్ళు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది. అలాగే ఫస్ట్ మనం ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. చూడండి వాటి యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ రంగులన్నీ, ఈ రంగులన్నీ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైమింగ్స్లో. ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే డేగ కాకినెమలి పర్ల అంటారు కదా ఎర్ర పర్లాలు, అలాగే నెమలే డేగలు, వాటితో పాటు శుద్ధ డేగలు, శుద్ధ డేగలకు మళ్ళీ కోడి చూపు ఉండకూడదు, కోడి చూపునే గెలుస్తే మళ్ళీ అందులో నో డౌట్, కోడి చూపు లేని శుద్ధ డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ని మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.